అందులో ఒకటి దైవ ప్రశ్నత్రయం అని, అంటే దైవానికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నటువంటి ఒక మహారాజు మూడు ప్రశ్నల్ని ఎంతమందినో అడిగి తెలుసుకొని వాళ్ళ యొక్క సమాధానాలకు తృప్తి చెందక సరైనటువంటి సమాధానం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ చివరికి దాన్ని సాధిస్తాడు. దానికి సంబంధించినటువంటి గాథే ఇది. మాళవ దేశంలో రామప్రభు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, దైవభక్తుడైనటువంటి వాడు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు, నిరంతరము కూడా దైవ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ శాస్త్ర విషయాల్ని విచారణ చేస్తూ అలా సత్కార్యాలతో కాలక్షేపం చేస్తూ ఉండేటువంటి వాడు. అంటే పరిపాలనతో పాటుగా ఈ సత్కార్యాలు చేస్తూ సత్కాలక్షేపాలు చేస్తూ ఉండేటువంటి వాడు. ఆయన యొక్క ఆస్థానంలో అనేక మంది పండితులు ఉన్నారు, వేద వేదాంగ వేత్తలైనటువంటి వారు ఉన్నారు. అయితే ఈ రాజప్రసాదం అంతా కూడా దైవగంధం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మహారాజు గారికి ఏదో లోపించినట్టుగా ఉంది. ఏమిటి లోపించింది? ఆ లోపానికి మనసులో ఎప్పుడూ బాధ చెందుతూనే ఉంటాడు. ఏమిటంటే ఎంత శాస్త్ర విచారణ చేసినప్పటికీ కూడా, ఎంతమంది ద్వారా వేదాంతాన్ని శ్రవణం చేసినప్పటికీ ఆయనకి పూర్తి సంతృప్తి కలగటల్లా. ఎందుకంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆయనకి కొన్ని సంశయాలు సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు తీర్చుకోలేకపోవడం వల్ల మనస్సులో ఎప్పుడు కూడా అదే విచారణ. అందువల్ల ఆయన ఖిన్నుడై తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అయితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలతో తృప్తి చెందటల్లా. సరే ఏమిటి దారి, ఎలా నా ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వాళ్ళు ఎవరు, ఎప్పటికి నా సందేహాలు తీర్చుకోగలుగుతాను అని ఆయన నిరంతరము కూడా అలా విచారిస్తూ విచారణలోనే మునిగిపోతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక రోజున ఆయన యొక్క మనస్సులో ఒక ఆలోచన తలుపుకుని వేసింది. ఏమిటంటే ఆ రాజాస్థానంలో ఒక మహాత్ముడైనటువంటి బ్రాహ్మణుడు పౌరోహిత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఆయన మహాపండితుడు, అందులో సందేహం లేదు. పైగా శాస్త్ర విచారణలో నేర్పరి అయినటువంటి వాడు. ఇక ఎవరైనా ప్రతిపక్షులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదనల్ని నిర్ద్వందంగా ఖండించేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు. గొప్ప వాక్చాతుర్యం ఉంది ఆయన. ఎంతటి వాళ్ళనైనా సరే మాటలతో పడేసేటువంటి గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు. అయితే పాండిత్య ప్రకర్ష బాగానే ఉంది కానీ, ఆయనకి వాక్పటిమ బాగానే ఉంది కానీ, ఆయన వాచా వేదాంతే కానీ అనుష్ఠాన వేదాంతి కాదు. అంటే ఏదో పై పైన తెలుసుకునేటువంటి వాడే కానీ అతనికి అనుభవం మాత్రం ఏమీ లేదు. సరే ఈ విషయం మాత్రం రాజుగారికి తెలియదు. కారణం ఏమిటి, ఎప్పుడూ బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా పండితులు కనుక వస్తే వాళ్ళని వాదాల్లో ఓడిస్తూ ఉంటాడు. ఆయన యొక్క వాక్చాతుర్యానికి వచ్చినటువంటి వాడు నోరు తెరిచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని ఈయన చాలా గొప్ప పండితుడు, మహాపండితుడు. నా ఆస్థానంలో నా పురోహితుడిగా ఉన్నటువంటి ఇంత గొప్పవాడిని వదిలిపెట్టి ఇంతకాలం కూడా నేను ఎందుకని ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోలేక తంటాలు పడతా ఉన్నాను అని ఆయన బాధపడుతూ, ఈ పురోహితుడు కనుక తన యొక్క ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చెప్పగలుగుతాడు, ఒకవేళ చెప్పలేకపోతే ఏదో ఒక రకంగా అతన్ని శాసిద్దాం అనేటువంటి భావనతో రాజుగారు ఏం చేశారంటే ఆ పురోహితుడిని పిలిపించాడు. ఆ పురోహితుడిని తన దగ్గరికి ఏకాంతంలో పిలిపించుకొని ఆయనతో ఇలా అంటున్నాడు, ఓ మహాశయ, తమరు మహాపండితులు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప పండితులైనటువంటి వాళ్ళని కూడా చక్కగా ఓడించి వాళ్ళని పంపించినటువంటి వాడు, అనేకమైనటువంటి ఆస్థానాల్లో బహుమతులు పొందినటువంటి వారు. కాబట్టి నాకు ఒక మూడు సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలని మీరు మాత్రమే తెరచగలరని నాకు నమ్మకంగా ఉంది. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతమంది పెద్దల్ని ప్రశ్నించినా,
ఎన్ని రకాలైనటువంటి ప్రవచనాలని శ్రవణం చేసినా నాకు సరైనటువంటి సమాధానాలు మాత్రం దొరకటం లేదు. నాకు ఆందోళన బాగా కలిగి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే కడుక్కున మీరు నాకు స్ఫురించారు. నా ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళల్లో మీకన్నా మించినటువంటి పండితుడు ఇంకెవరు లేరు, కాబట్టి మీరే నా సంశయాలు తెలుసుకోగలుగుతారు అని ఊహించి మిమ్మల్ని పిలిపించాయి ఇప్పుడు. ఎందుకనంటే మహారాజుకి ఏదైనా సందేహాలు కలిగితే వాటిని తీర్చవలసినటువంటి వాడు ఆయన యొక్క పురోహితుడే. పురోహితుడు అనంటే పురా హిత, ముందుండి హితాన్ని చెప్పాడు వాడు. రాజుగారికి కావాల్సినటువంటి మేలు కోరుతూ ఆయనకి హితాన్ని చెప్పేటువంటి వాడే పురోహితుడు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా ఏవైనా సందేహాలు కనుక వస్తే వాళ్ళ పురోహితులైనటువంటి వశిష్ఠ మహర్షే ఆయన యొక్క సందేహాలన్నింటినీ కూడా తీర్చాడు. అలాగనే యోగ వాసిష్టం అనేటువంటి పేరుతో ఆ మహాత్ముడు పరమార్థాన్ని చక్కగా బోధించాడు. కాబట్టి నా సంశయాల్ని మీ ముందు ఉంచబోతున్నాను. తమరు స్వతంత్రంగా కానీ లేదా ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళతో సంప్రదించి కానీ లేదా శాస్త్రాలను బాగా పరిశోధించి కానీ నాకు ఈ సమాధానాలు చెప్పాలి. మీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈ 6 మాసాల టైంలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ 6 మాసాలు పూర్తయిన తర్వాత మీరు ఖచ్చితంగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అలాగనే చెప్పకపోతే మిమ్మల్ని నా ఆస్థానం నుంచే కాదు నా దేశం నుంచి కూడా నేను మిమ్మల్ని బహిష్కరిస్తాను అని ఇప్పుడు ఆ ప్రశ్నలు ఏమిటని అడిగితే చెబుతున్నాడు మహారాజు. 3 ప్రశ్నలు. 1, దేవుడు ఎక్కడున్నాడు? 2, దేవుడు ఏ వైపుకు చూస్తున్నాడు? 3, దేవుడు ఏ పని చేస్తూ ఉంటాడు? 3 ప్రశ్నలు. దేవుడు ఎక్కడున్నాడు? 2, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? 3, దేవుడు ఏ పని చేస్తూ ఉన్నాడు? ఇవి 3 ప్రశ్నలు. ఇలా మహారాజు 3 ప్రశ్నలు చెప్పి ఆ పురోహితుడిని శాసించి ఇంటికి పంపించాడు. పురోహితుడు ఆ ప్రశ్నలు విన్నాడు కానీ బాగా వ్యాకులం చెందుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే రాజుగారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పగలిగినటువంటి వాడు బ్రహ్మానుభూతి కలిగినటువంటి వాడు. కేవలం పాండిత్యం వల్ల ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. వేదాంతం తెలియాలి, ఆధ్యాత్మిక విద్య అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాడు కావాలి. అలాంటి మహనీయుడు మాత్రమే ఈ విషయాన్ని చెప్పగలుగుతాడు. అంతేగాని శాస్త్ర పరిశోధన చేసినటువంటి వాడు, ఏదో శాస్త్రాన్ని కాస్త 4 ముక్కలు వంట పట్టించుకున్నటువంటి వాడు, లేకపోతే వాక్చాతుర్యంతో ఇతరుని తిమ్మిని బమ్మిని చేసి మందిని తిమ్మిని చేసి ఓడించేటువంటి వాడు ఇదిగో ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు అని నిశ్చయించుకొని తనకు ఆ శక్తి లేదు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి విచార మానసుకుడై ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే రాజుగారు 6 మాసాలు టైం పెట్టారు. ఈ 6 మాసాల టైంలో తాను ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, చెప్పలేకపోతానే అనేటువంటి బాధతో భయంతో అన్నపానాదులు కూడా మానేశారు. దిగులతోటి దుఃఖంతో చిక్కి శల్యమైపోతా ఉన్నాడు. ఆ పురోహితుడి యొక్క ఇంట్లో కొన్ని ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల్ని మేపడానికి ఒక కుర్రవాడిని ఒక గోపాలుణ్ణి పెట్టుకున్నారు. అంటే ఆ కుర్రవాడు రోజు ఆవుల్ని తీసుకెళ్ళి మేపి తీసుకొని వస్తూ ఉంటాడు, ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడన్నమాట. అతను చాలా చిన్న వయసు కలిగినటువంటి వాడు, దాదాపు 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. అయితే పూర్వజన్మ సుకృతం కారణంగా అతనికి చిన్నతనం నుంచే ఈ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉండటం, భక్తితో పారవస్యంతో పరవశం చెందిపోవటం, భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండటం, ఇలా భగవన్నామాన్ని
అలా కీర్తిస్తూ ఉంటే అతడు తన్మయమైపోతూ ఒళ్ళు తెలియకుండా ఆ కీర్తనలు పాటలు పాడుతూ ఉంటాడు. ఎల్లప్పుడు కూడా ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లోనే ఆ అతడి యొక్క మనస్సు నిమగ్నమై ఉంటా ఉంది. ఈ భగవద్భక్తి ప్రధానంగా ఉండటం వల్ల అతనిలో జ్ఞానం కూడా అంకురించింది. ఆ జ్ఞానం కూడా అనుభవ జ్ఞానమే. సరే, తన యొక్క యజమాని విచారంతో దిగులతో దుఃఖంతో ఎప్పుడు ఏ పని చేయకుండా మనసు మీద పడుకొని ఉంటున్నాడు. చిక్కి శల్యమైపోతా ఉన్నాడు. ఎందుకు ఇలా అవుతున్నాడు? ఏదో మానసికమైనటువంటి వ్యాధిగా ఉన్నది, కానీ ఇది ఏ రకమైనటువంటి శారీరక వ్యాధి కాదు. అందువల్ల ఆయన మనసులో ఏం బాధ ఉందో ఏమిటో తెలుసుకోవడం తన యొక్క ధర్మం అని అనుకొని ఒకరోజున ఆ యజమానిని సమీపించి, ఆ పురోహితుడిని సమీపించి, అయ్యా ఎందుకు తమరిట్లా దీనత్వంతో ఉన్నారు, ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నారు, ఏమిటి కారణం అన్నాడు. స్వామి, తమరు దిగులు పడుతూ ఉంటే నాకు చూడటానికి చాలా బాధగా ఉంది. నేను మీ ఇంట్లో పనిపాటలు చేసుకుంటా ఉండేటువంటి వాడిని, మీ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాడిని, మీరు ఇలా ఉంటే నేను చూడలేకపోతా ఉన్నాను, కాబట్టి ఏమిటో కారణం చెప్పండి అని అంటే, అప్పుడు ఈ పురోహితుడు కారణం మొత్తం చెప్పాడు. అంతా విన్న తర్వాత ఆ గోపాలుడు అంటున్నాడు, స్వామి 6 నెలలు పూర్తయిన తర్వాత మీరేం చేస్తారంటే నా చేతికి ఒక చీటీ ఇవ్వండి. ఏమిటా చీటీ? రాజపురోహితుడైనటువంటి నేను కారణాంతరాల వల్ల ఆస్థానానికి రాలేకపోతూ ఉన్నా. మీరిచ్చినటువంటి 3 ప్రశ్నలకి జవాబులు ఇదిగో నా ప్రతినిధిగా ఒక యువకుడిని పంపిస్తున్నా. ఈ చీటీ తీసుకొచ్చి మీకు ఇచ్చినటువంటి యువకుడు మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాడు అని మీరు చీటీ రాసి నాకు ఇవ్వండి. నేను వెళ్ళి రాజుగారికి తగిన విధంగా ప్రశ్నలు చెప్పి, ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆయన తృప్తిపరుస్తాను అన్నాడు. ఓహో, నా భారం తీరుస్తున్నావు, భగవంతుడే నిన్ను పంపించాడు అని మనస్సులో అనుకొని అలాగే 6 మాసాలు పూర్తయిపోయిన తర్వాత ఈ 3 గొప్ప ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పాల్సినటువంటి టైం వచ్చేటప్పటికల్లా ఈ 6 మాసాలు పూర్తి కావడంతో ఈ విషయం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసింది. ఏం సమాధానం చెప్తాడో పురోహితుడు, ఏం సమాధానం చెప్తాడో అని ఆశ్చర్యంతో ఎంతో ఆసక్తితోటి అందరూ పరుగులు పరుగులు తీసుకుంటూ రాజస్థానానికి వచ్చేశారు. మంత్రులు, సామంతులు, పురోహితులు, దండనాథులు, అలాగనే అన్ని వర్ణాల వాళ్ళైనటువంటి ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి పురములలో ఉండేటువంటి పౌరులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, చిన్న పెద్ద ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా అందరూ పరుగులు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఆస్థానం అంతా కూడా తిక్కిరిసిపోయింది. ఎందుకనంటే ఎప్పటి నుంచో రాజుగారికి ఉన్నటువంటి సందేహాలు ఈరోజు తీరబోతున్నాయి. ఏం చెప్తారో ఏం చెప్తారో అనేటువంటి ఆసక్తితోటి అందరూ కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఈ సభా ప్రాంగణం, ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతో సహా అందరూ కూడా వచ్చి ఆశీర్వై ఉన్నారు. రాజస్థానం అంతా కూడా ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాసతోటి, భక్తులైనటువంటి వాళ్ళతో, జ్ఞానులైనటువంటి వాళ్ళతో, పండితులైనటువంటి వాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. ఇంతలో ఈ 20 సంవత్సరాల యువకుడు, అంటే ఈ గోపాలుడు, చింపిరి గుడ్డలు ధరించినటువంటి వాడు ఒక ఉత్తరాన్ని తీసుకొని ఆ రాజభవనంలోకి ప్రవేశించాడు. ఈ పురోహితుడు ఇచ్చినటువంటి ఈ ఉత్తరాన్ని ద్వారపాలకుడి ద్వారా రాజుగారికి అందించాడు. ఎందుకంటే రాజుగారి దగ్గరికి పోవటానికి ఇతనికి అర్హత లేదు, అందుకని ద్వారపాలకుడి ద్వారా లోపలికి పంపించాడు. రాజు ఉత్తరం చదువుకున్నాడు. ఆ గోపాలుడిని, అంటే సమాధానం చెబుతాను అన్నాడు గనక అతన్ని సగాలంగా లోపలికి తీసుకొని రమ్మని చెప్పి అలా తీసుకొని లోపలికి వచ్చారు. ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానం చెబుతానని అంటున్నావు గనక ఆ ప్రశ్నలకి సమాధానం ఏదో చెప్పు అన్నాడు రాజు. వేల కొద్ది జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు, మహాపండితులైనటువంటి వాళ్ళు ఆశీర్వై ఉన్నారు సభలో.
ఈ సభా మధ్యంలో ఎత్తైనటువంటి సింహాసనం, ఆ సింహాసనం మీద రాజుగారు ఆసీనుడై ఉన్నాడు. అందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. ఇప్పుడు యువకుడు రాజును సంబోధిస్తూ ఇట్లా అంటున్నాడు, ఓ మహారాజా, లోకంలో ఒక సాంప్రదాయం ఉంది, గురు శిష్య న్యాయం అనేటువంటిది ఒకటి. బోధించేవాడేమో గురువు, బోధింపబడేవాడేమో శిష్యుడు. మరి బోధించేటప్పుడు గురువు ఉన్నత స్థానంలో ఉండాలి, శిష్యుడు భక్తిభావంతో చేతులు కట్టుకొని కింద నిలబడాలి. ఇది లోకాచారం. కాబట్టి ఈ లోకాచారాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి వాడిని కనుక, బోధించేవాడిని కనుక నేను గురువుని, నువ్వు వినేటువంటి వాడిని కనుక నీవు శిష్యుడివి. మరి గురువు ఏమో ఉన్నత స్థానాన్ని అలంకరించాలి కదా, అందుకని నేను సింహాసనం మీద కూర్చుంటాను, శిష్యుడు అయినటువంటి నీవేమో చేతులు పెట్టుకొని కింద నిలబడాలి. కాబట్టి మీరు సింహాసనం నుంచి కిందకి దిగండి అన్నాడు. అతని యొక్క పలుకుల్లో న్యాయం ఉంది. ఇవి సహేతుకమైనటువంటి పలుకులు, ఇది యుక్తియుక్తమైనటువంటి పలుకులు అని భావించాడు రాజు. ఎందుకంటే రాజుగారు కూడా చాలా రకాలైనటువంటి శాస్త్రాలను చదివినటువంటి వాడు, చాలా ప్రవచనాలు విన్నటువంటి వాడు, మరి భక్తుడైనటువంటి వాడు కనుక శిష్యుడి యొక్క స్థానం ఏమిటో, గురువు యొక్క స్థానం ఏమిటో తెలిసినటువంటి వాడు కనుక తాను వెంటనే సింహాసనాన్ని దిగి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఈ గోపాలుడేమో సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. ఇదంతా జరిగింది. ఆ తర్వాత, సరే ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి గురువుగారు అని రాజు ఈ గోపాలుడిని అడుగుతున్నాడు. సరే ఇప్పుడు గోపాలుడు చెబుతున్నాడు, మన ఇళ్లలో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు ముందుగా దీపారాధన చేస్తూ ఉంటాం, దేవుడికి పూజ అభిషేకం మొదలైనటువంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక గ్లాసుతో పాలు, కొన్ని పుష్పాలు తెప్పించండి అన్నాడు. రాజుగారు అలాగనే తెప్పించాడు. పూజాదికాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు రాజుగారు ప్రశ్న వేశారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. దీనికి సమాధానం చెప్పండి అని అడిగాడు రాజు. అప్పుడు గోపాలుడు ఆ పాలున్నటువంటి పాత్రని పైకెత్తి పట్టుకొని, మహారాజా, దీనిలో వెన్న ఎక్కడుందో చూసి చెప్పండి అన్నాడు. రాజుగారు వెంటనే ఆ పాలపాత్రను తీసుకున్నాడు, అలా లోపల చూశాడు. రాజుగారు బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు కనుక పాలల్లో వెన్న లేదు అని అంటానికి వీల్లేదు, ఉంది, కానీ ఎక్కడుందో చూపించండి అంటే కనపడదు. అందుకని ఆయన చెబుతున్నాడు, అయ్యా గురువుగారు, పాలల్లో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది, కానీ మన కంటికి మాత్రం కనిపించదు, వెన్న మాత్రం తప్పనిసరిగా ఉంది, అది అంతటా పాలల్లో అంతటా వ్యాపించి ఉంది అన్నాడు. అయితే మహారాజా, మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం కూడా ఇదేను, దేవుడు సమస్త చరాచరములందు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, అతడు లేని చోటు లేదు. ఎందుకంటే అతడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు కనుక, సర్వవ్యాపకమైనటువంటి వాడు, అందువల్ల అంతటా కూడా ఈ జగత్తునందు, ఈ విశ్వమునందు అంతటా సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు మనలో కూడా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నాడు, ప్రతి ప్రాణిలో కూడా అంతర్యామిగా ఉన్నాడు అని అతడు చెప్పగానే రాజుగారు ఆ ప్రశ్న సమాధానాన్ని మెచ్చుకొని కృతజ్ఞతాపూర్వకంగా, అవును మహాత్మా, దీనికి ఏదైనా ఆధారం ఉందా అని అంటే ఉపనిషత్తు కూడా ఇలా చెప్పింది అని అప్పుడు చెప్తాడు. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పరివారితం. క్షీరే అంటే పాలు, సర్పరి అంటే వెన్న. క్షీరే సర్పరివారితం వార్పితం ఆత్మవిద్య తపోమూలం తద్ బ్రహ్మోపనిషత్ పరం. ఇది శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. అంటే పాలల్లో వెన్నలాగా పరమాత్మ ఈ బుద్ధియందు అంతటా కూడా దర్శింపబడుతూ ఉన్నాడు,
సత్యము ఆత్మ నిగ్రహము తపస్సు ధ్యానము మొదలైనటువంటి సాధనల ద్వారా పాలల్లో వెన్నలాగా అంతటా ఉన్నటువంటి ఈ సర్వత్రా ఉన్నటువంటి సర్వవ్యాపైనటువంటి పరమాత్మని తదేక నిష్ఠతో మనం అన్వేషించాలి. అప్పుడే ఈ అజ్ఞాన వినాశకమైనటువంటి ఆ పరబ్రహ్మ మనకి కనిపించడం, కనిపించడం కాదు ఆ పరబ్రహ్మే మనం అవుతాం అని తెలియజేసి. ఇప్పుడు రాజుగారు రెండవ ప్రశ్న వేస్తున్నాడు. సరే నా రెండవ ప్రశ్న వినవయ్యా, దేవుడు ఏ వైపుకు చూస్తున్నాడు అన్నాడు. దానికి ఈ గోపాలుడు ఆ దగ్గరలో వెలుగుతూ ఉన్నటువంటి ఆ ప్రమిదని తీసి దీపాన్ని తెప్పించాడు. అంతకుముందు ఆ ప్రమిదని తీసి ఈ దీపం ఏ వైపు చూస్తుందో ముందుగా నాకు చెప్పండి, ఆ తర్వాత నేను మీ ప్రశ్నకి సమాధానం చెబుతానన్నాడు. దానికి రాజుగారు అన్నాడు, దీపం ఏ వైపు చూస్తే అన్ని వైపులకి దీపం చూస్తూనే ఉంటుంది. దానికి అర్థమేముంది, అన్ని వైపులకి దీపం చూస్తూనే ఉంటుంది అన్నాడు. అప్పుడు గోపాలుడు చెప్పాడు, దేవుడు కూడా అంతేను అన్ని వైపులకి చూస్తూ ఉంటాడు, ఆయనకి ఒక దిక్కని లేదు, సర్వ దిక్కుల్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. సమస్త ప్రాణుల యొక్క అంతర్యామిగా అంతర్వర్తిగా ఉండి సమస్తాన్ని పరీక్షిస్తున్నాడు అన్నాడు. భేష్ అన్నాడు రాజు. చక్కటి సమాధానం చెప్పేవారిని ప్రశంసించాడు. సరే ఇప్పుడు నా మూడవ ప్రశ్న ఏమిటి, దానికి సమాధానం చెప్పన్నాడు. ఏమిటి మూడవ ప్రశ్న? దేవుడు ఏం పని చేస్తున్నాడు అని. దానికి గోపాలుడు ఉదాహరణలు ఏం చెప్పాల, ఆయన వెంటనే చెప్పాడు, దేవుడు ఏం పని చేస్తున్నాడో ఇప్పుడు కనపడతలేదా మహారాజా? ఒకళ్ళని సింహాసనం మీద నుంచి కిందకి దించుతున్నాడు, ఇంకోళ్ళని సింహాసనం మీదకి ఎక్కిస్తున్నాడు. ఇదేనయ్యా దేవుడి యొక్క పని అంటే, ధనం ఉందని కానీ అధికారం ఉందని కానీ గర్వం కలిగి ఉన్నటువంటి వాడిని కిందికి దోచేస్తూ ఉంటాడు, అహంకారరహితులైనటువంటి వాడిని, వినయ విధేయతలు ఉన్నటువంటి వాడిని, భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వాడిని పైకి లేపుతూ ఉంటాడు. ఇదే దేవుడు చేసేటువంటి పని. పాపాత్ములనేమో నరకాలను పడదోస్తాడు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళనేమో స్వర్గానికి పంపిస్తాడు, జ్ఞానులైనటువంటి వాళ్ళని, ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళని మోక్ష మార్గాన నడుపుతూ మోక్షానికి చేరుస్తూ ఉంటాడు అని మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇలా మూడు ప్రశ్నలకి మీరు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పాను కాబట్టి ఇక నేను వెళుతున్నాను. ఓ మహారాజా, మీరు ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు సర్వత్రా దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉండండి. ఎల్లప్పుడూ కూడా దైవం మనలోనే ఉన్నాడు అని ఆ దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉండండి. ఎప్పుడు కూడా పాపం చేయకండి, పాపపు పనులేమీ చేయకుండా హృదయాన్ని శుద్ధం చేసుకోండి, నిరంతరము కూడా సత్వగుణంలో నిలవండి, మనస్సును నిర్మలం చేసుకొని జీవితాన్ని ధన్యం చేసుకోండి, అప్పుడు పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని ఆ రెండు మాటలు చెప్పి ఆ సభ నుంచి వెళ్ళిపోయాడు. మరి ఈ పండితుడైనటువంటి పురోహితుడు శాస్త్ర పఠనం మాత్రమే చేసి తన యొక్క వాచా వేదాంతాన్ని ప్రకటించాడే కానీ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాడు. ఆవుల కాపరి, గోవుల్ని కాచుకునేటువంటి వాడు, గోపాలుడైనటువంటి వాడు భగవంతుడితో తాదాత్మ్యాన్ని పొంది భగవద్ అనుభూతిని పడిసి జ్ఞాని అయి ఈ ప్రశ్నల్లో ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఎంతో యుక్తితో ఉదాహరణతో అలా చెప్పటం వల్ల అక్కడున్నటువంటి సభికులందరూ కూడా చాలా ఆనందించారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అని అంటే, మనకి ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పతనాలు, ధనం కానీ, విద్య కానీ, అధికారం కానీ, పదవులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఇంకా ఏవైనా సరే ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర దిగదులితే, ఒక్క భగవంతుడిని కనుక ఆశ్రయించినట్లయితే, భగవద్భావనతో కనుక ఉన్నట్లయితే, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకుంటూ దాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తూ ఉన్నట్లయితే అతడే గొప్పవాడు.
ఎందుకంటే ధనం కనుకుంటే నేను ధనవంతుడని తెలిసినటువంటి వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. కానీ కొత్త చోటికి పోతే నువ్వు ధనవంతుడివో పేదవాడివో ఎవరివో ఎవరికి తెలియదు. కానీ ఒక జ్ఞానైనటువంటి వాడు ఎక్కడికి పోయినా చెల్తాడు. ఎక్కడికి పోయినా అతనికి ఉన్నటువంటి ఆ జ్ఞానం కారణంగా అతను గౌరవించబడతాడు. కనుక భగవత్ సాన్నిధ్యాన్నే నిరంతరము కూడా మనం కలిగి ఉండాలి అని మనకి ఈ చిన్న గాథ మనకి తెలియజేస్తుంది. ఇదే ఈ దైవ ప్రశ్న త్రయం అనేటువంటి, త్రయం అంటే మూడు, ఈ దైవ ప్రశ్నలు అనేటువంటి మూడు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మరొక విషయం ఏమిటంటే ఆత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని వేదవాక్యం. అంటే ఆత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి, నీ సంతోషం కోసమే అన్నిటినీ ప్రేమిస్తున్నావు. నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం ఇతరులను ప్రేమిస్తున్నావు అని దీని భావం. అంటే ప్రతివారు కూడా తమ సుఖం కోసమే ఇతరులను ప్రేమిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనకి వేద మంత్రాలే చెబుతూ ఉన్నాయి. నవారే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి. అంటే భార్య భర్త యొక్క సుఖం కోసం అతన్ని ప్రేమించగల, తన సుఖం కోసం మాత్రమే ఆ భర్తను ప్రేమిస్తూ ఉంటుంది. అలాగని భార్య అని కాదు, మరొక మాట కూడా చెప్పారు, నవారే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. భర్త కూడా భార్య యొక్క సుఖం కోసం భార్యను ప్రేమించుకుల, తన సుఖం కోసం, తన సంతోషం కోసం భార్యను ప్రేమిస్తూ ఉంటాడు. అంటే ఇతరుల సుఖం కోసం మనం ఎవరికి మీద ప్రేమ చూపించట్లేదు, మన సుఖం కోసమే మనం ప్రేమను చూపిస్తున్నాం అని వేదాల్లో చెప్పబడి ఉంది. మరి ఒక గ్రామంలో ఒక షావుకారు ఉన్నాడు, ఆయనకు ఒక కొడుకు. ఆ కొడుకు నిత్యము కూడా పూర్వజన్మ సుకృతం కారణంగా ఆ గ్రామంలోనే ఉన్నటువంటి ఒక మహాత్ముడి దగ్గరికి ప్రతిరోజు వెళుతూ ఉంటాడు, ఆయన్ని సేవిస్తూ ఉంటాడు. ఆయన ప్రతిరోజు చెప్పేటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా వింటాడు. ఆ గురుబోధని తన ప్రాణప్రదంగా భావించి స్వీకరిస్తూ ఉంటాడు. ఇలా నిత్యము కూడా వేదాంత శ్రవణం చేస్తూ ఉంటే ఆ కుర్రవాడు, తల్లిదండ్రులు ఆ కుర్రవాడిని చూచి మనం కూడా అలా చేయాలని అనుకోవాలి. అయ్యో మా కుమారుడు ఈ సన్యాసుల మాట విని సన్యాసి అయిపోతాడేమో, విరాగైపోతాడేమో, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తాడేమో అని భయపడుతూ ఉన్నారు. సాధారణంగా ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇలా భావిస్తూ ఉంటారు. ఎందుకనంటే వేదాంతాన్ని కనుక వింటే వైరాగ్యం వచ్చి ఇల్లు వాళ్ళు వదిలిపెట్టి సన్యాసుల్లో కలిసిపోతారని ఏమీ తెలియని మూర్ఖులు అనుకుంటూ ఉంటారు. భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాంతాన్ని బోధించాడు. అర్జునుడు ఏమన్నా విరాగైపోయాడా? ఆయన నలుగురు భార్యలు, మరి చెప్పిన శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు. ఈయన వదిలిపెట్టిపోవాలా, ఆయన వదిలిపెట్టిపోవాలా? ఒకవేళ వదిలిపెట్టిపోవటమే కనుక జరిగితే అంతకంటే అదృష్టం లేదు. కానీ నిజమేమిటంటే ఎవడు ఏం వదిలిపెట్టడు, అన్నీ వింటాడు, అన్నీ సరిగ్గానే ఉన్నాయని భావిస్తాడు, కానీ తన పనిలోనే తాను నిమగ్నం అయి ఉంటాడు. కానీ పాపం ఈ తల్లిదండ్రులకి మాత్రం ఒక సందేహం, బాగా ఉన్నటువంటి వాళ్ళు కనుక అయ్యో ఇంత ఆస్తుంది కదా, వీడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, ఒక్కడే కొడుకు కాబట్టి నా తర్వాత ఎవరు అని పాపం ఆ తల్లిదండ్రులకి బాధగా ఉంది. అందుకని ఆలోచించారు, వీడి కనుక ఈ విరాగం కనుక పోవాలంటే కాస్త రాగం కలిగించాలా అని ఆలోచించి మంచి యుక్త వయస్సులో ఉన్నటువంటి అందచందాలు కలిగినటువంటి సుగుణవతి అయినటువంటి ఒక భార్యని తీసుకొచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అటువంటి కన్యను వెతికి తీసుకొచ్చి వివాహం చేశారు.
అయితే వివాహం చేసిన తర్వాత కూడా ఇతడు ప్రతిరోజు ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు, ఆయన చెప్పేటువంటి బోధలు వింటూనే ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాటిని గురించే ఆలోచిస్తూ ఉంటాడు, దానికి సంబంధించినట్టుగానే ఆయన నడుచుకుంటా ఉన్నాడు ఆ కుమారుడు. అది చూసి తల్లిదండ్రులు, అబ్బే మనం చేసినటువంటి పని కూడా ఏమి ఫలించలేదు అని ఒక రోజున కోడలతోటి ఏకాంతంగా ఒక మాట చెబుతారు. అమ్మా, నీ భర్త పెళ్లి కాక ముందు నుంచి కూడా ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్తున్నాడు ప్రతిరోజు కూడా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అలాగనే వెళ్తా ఉన్నాడు, మరి నిన్ను ఎట్లా చూస్తున్నాడో ఏమిటో మాకైతే తెలీదు. కాబట్టి ఆయన బోధలు కనుక విని నీ భర్త ఇలాగనే కనుక ప్రవర్తిస్తూ ఉన్నట్టయితే ఈ ప్రాపంచిక విషయాలు పట్టకుండా ఆ పరమాత్మ పరమాత్మ అని ఆ భక్తితోటి ఆ ధ్యానంతో వాటితోటే కనుక ఉన్నట్టయితే నిన్ను విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకుంటాడు, వెళ్ళిపోతాడు. కనుక నువ్వు ఎట్లాగైనా సరే అతన్ని పోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆమె భర్తకి రకరకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంది, బాగా ప్రేమను చూపిస్తూ ఉంది, అతన్ని తనకి వశీభూతుడిగా చేస్తుంది. ఎందుకంటే ఈమె అతని మీద అమితమైనటువంటి ప్రేమను చూపించి అతన్ని తనవాడుగా చేస్తుంది. ఎప్పుడైతే ఇలా చేస్తుందో ఆ భార్య మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో వ్యామోహంతో అతను క్రమక్రమంగా ఆయన దగ్గరికి వెళ్ళటం తగ్గించి 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి ఒకసారి వెళ్ళటం ప్రారంభం చేశాడు. అయ్యో ఇంకా మానేయలేదే అక్కడికి వెళ్ళటం అని భార్య భర్త పాదాలు ఒత్తుతూ చక్కగా సేవ చేస్తూ ఒకరోజు కంటి వెంట నీళ్లు గారుస్తూ, ఏమండి మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, మీరు ఇలా బయట దగ్గరికి వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉండాలి కదా, ఇలా ఒంటరిగా ఉండటానికి నాకు చాలా భయం వేస్తూ ఉన్నది, కనుక మిమ్మల్ని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను, కనుక నన్ను వదిలి వెళ్ళకండి అని ఎంతో ప్రేమగా జాలిగా మాట్లాడి. సరే భార్య మాటలు విన్నాడు, అతనికి కూడా జాలి కలిగింది, భార్య మీద ఉన్నటువంటి ప్రేమతోటి సరే అలాగలే నిన్ను వదిలిపెట్టి వెళ్ళంలే అని చెప్పి అక్కడి నుంచి ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళటం క్రమంగా తగ్గించేసి అసలు పోవటం మానేశాడు. చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు ఎందుకో ఈయన బజార్కి వెళ్తే అక్కడ మహాత్ముడు కనపడ్డాడు. కనపడి, ఏమయ్యా రావట్లేదండి నా దగ్గరికి అని అన్నాడు. అంటే అప్పుడు చెప్పారు, స్వామి నా భార్య మహాపతివ్రత, ఆమె నిరంతరం కూడా నా సేవలో తరించిపోతూ ఉంది, నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఆమె ఉండలేకపోతూ ఉంది, అందుచేత ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి రావటం నాకు చాలా బాధగా ఉందండి అన్నాడు. ఈ మాట అంటే ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, లోకంలో ఎవరు కూడా ఇతరుల యొక్క సుఖం కోసమని చెప్పి ప్రేమించటం లేదు, తన సుఖం కోసమే ఇతరులను ప్రేమిస్తూ ఉంటారు, నీ భార్య కూడా తన సుఖం కోసమే నిన్నిట్లా ప్రేమిస్తూ ఉన్నది, నిన్నిట్లా ఆకర్షిస్తూ ఉన్నది, కాబట్టి నా మాటల్లో కనుక నీకు విశ్వాసం లేకపోతే ఒకరోజున నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఏమిటో అర్థమైపోద్ది విషయం. నీ భార్యకి నిజంగా నీ మీద ప్రేమ ఉందా, లేకపోతే తన సుఖం కోసమే నీ మీద ప్రేమను చూపిస్తున్నదా అనే విషయం నీకు అర్థమైపోతుంది, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. నేను నీకు శ్వాసను బంధించేటువంటి ఒక ఉపాయాన్ని చెబుతా, అంటే ముక్కుతో గాలి పీల్చడాన్ని లేకుండా బంధించేస్తాడు, అంటే చనిపోయినటువంటి వాడి మాదిరిగా అలా ముక్కు దగ్గర వేలు పెడితే ఏమి గాలి తగలదన్నమాట, అది శ్వాసబంధనం. ఇది నేర్చుకున్న తర్వాత ఆ గురువు చెప్పాడు, నువ్వేం చేస్తావంటే ఒకరోజున నీ భార్యతో నాకు పరమాన్నం తినాలనుంది, అలాగనే మిఠాయి స్వీట్స్ తినాలనుంది, కనుక చేసి పెట్టు అన్నాడు. ఓ అంతకంటేనా, నాకు ఇంతకంటే బాగా కావాల్సిందే ఉంది మహాభాగ్యం అని చెప్పి ఆమె గబగబా ఆ పరమాన్నం చేయటానికి ఆ స్వీట్స్ చేయటానికి వెళ్ళింది. ఆమె సిద్ధం చేస్తాము. ఈయన చెప్పాడు, గురువుగారు చెప్పాడు,
ఆమె వెంటనే వెళ్ళి అలా చేయగానే నువ్వేం చేస్తావంటే నా కడుపులో నొప్పి వచ్చిందని చెప్పి కడుపులో నొప్పి వచ్చినట్టుగా నటించు, అలా నటించి తన్నుకుంటా ఉండు, ఆ నొప్పికి తట్టుకోలేక తన్నుకుంటా ఉన్నట్టుండు. కొంతసేపటికి నేను చెప్పినటువంటి ఆ శ్వాస నిరోధకు శక్తిని ఉపయోగించి చనిపోయినటువంటి వాడి మాదిరిగా ఉండు అన్నాడు. అదే ప్రకారంగా ఇతను కూడా భార్య ఈ పరమాన్నం చేస్తూ ఈ స్వీట్స్ చేస్తూ ఉంటే కడుపులో నొప్పి వచ్చినట్టుగా నటించడం ప్రారంభం చేశాడు. అలా నొప్పి వస్తున్నట్టుగా మెలికలు తిరిగిపోతూ ఆ ఇంటి దగ్గర పాతినటువంటి రెండు స్తంభాలు ఉన్నాయి, దగ్గరగా పాతినటువంటి స్తంభాలు, ఆ రెండు స్తంభాల మధ్య కాలు ఇరికించి ఆ కాలు రావటం లేదని చెప్పి అలా లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కాలు రావటం లేదు, అదిగో అతను అలా తిటమక పడిపోతా ఉన్నాడు. భార్య తొందర తొందరగా పరిగెత్తుకుంటా వచ్చింది. ఏమిటంటే ఏమిటంటే ఏమిటండి అంది. ఏమంటే బాగా బాధగా ఉంది, కడుపులో నొప్పిగా ఉంది, కనుక ఏం చేయాలో అర్థం కావటం లేదు అని కాసేపు అట్లా మెలికి తిరిగిపోయి ఈ శ్వాసను బంధించాడు, చనిపోయినట్టుగా పడిపోయాడు. ఆ కాలు మాత్రం ఆ రెండు స్తంభాల మధ్యన పడింది. అతనేమో అక్కడ స్తంభాల పక్కన పడిపోయాడు, చనిపోయాడని చెప్పి తేలిపోయింది. ఇప్పుడు భార్య అనుకుంటున్నది, ఇతడు చనిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి నేను? నేను కనుక ఏడుస్తా ఉంటే నలుగురు పోగవుతాను. నలుగురు పోగైతే శవాన్ని పారేసేవారికి ఏమీ తినకూడదు అంటారు. కాబట్టి అప్పుడు నేను ఆకలితో బాధపడాలి. అంతేకాదు, నేను ఇక్కడ ఈ పరమాన్నాన్ని స్వీట్స్ తయారు చేశా, స్వీట్స్ అయితే రెండు రోజులు ఉంటాయి కానీ పరమాన్నం మాత్రం ఉండదు. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏడవకుండా ముందు వెళ్ళి ఆ పరమాన్నాన్ని తిని ఆకలి తీర్చుకొని ఆ స్వీట్స్ని కాస్త దాచిపెట్టేసి ఆ తర్వాత వచ్చి కార్యక్రమం ప్రారంభిస్తాను అని అనుకొని ఆ పోయి పరమాన్నం తినేసింది, స్వీట్స్ దాచిపెట్టింది. అప్పుడు వచ్చి లబోదీబోమని ఏడవటం మొదలైంది. ఆ ధ్వనికి ఆ ఏడుపుకి మరి అతని తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వాళ్ళు పరుగులు తీసుకుంటా వచ్చారు. అయ్యా ఏమైంది 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 అని అంటుంటే ఇదిగో మరణించాడు మా బిడ్డ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే అమ్మా, ఆమెను అడిగారు, ఏమమ్మా ఎందుకు ఎందుకు చనిపోయాడు ఏమిటి అని అంటే, ఏమీ లేదయ్యా, గంట ముందు బాగానే ఉన్నాడు, నన్ను ఏదైనా చేసి పెట్టమన్నాడు తినడానికి, నేను చేయటానికి పోయాను, అంతలోకి కడుపులో నొప్పి కడుపులో నొప్పిని గాలి చేస్తా ఉంటే నేను వచ్చి ఏమిటి ఏమిటి అని అంటున్నాను, మెలికలు తిరిగిపోయాడు, ఆ తర్వాత పడిపోయాడు, చనిపోయాడు అని చెప్పి. ఓహో అట్లాగనా, సరే మరి ఆలస్యం చేయడానికి వీల్లేదు, ఇది సమయం కూడా ఇక ఎక్కువగా లేదు కాబట్టి వెంటనే శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేయాలి అని చెప్పాడు. అలా చెప్పి శవాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తే ఈ కాలు ఆ రెండు స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది కదా, శవం బయటికి రావట్లా. మరైతే ఏం చేయాలి అప్పుడు? అప్పుడు అన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఏం లేదు, ఆ రెండు స్తంభాలలో ఒక స్తంభాన్ని కనుక నరికేస్తే అదిగో అతడి కాలు బయటకు వచ్చేస్తుంది, అందుకని రంపం తీసుకొచ్చి అవి కొయ్యాయి కాబట్టి అందుకని కోసేద్దాం అని అన్న తర్వాత ఇవన్నీ భార్య ఏమండి, ఇది కనుక కోసేస్తే, ఈ స్తంభం కనుక కోసేస్తే ఆ కప్పు ఏమవుద్దో, లేదు తర్వాత ఈ స్తంభాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేయించాలా, అవన్నీ నా వల్ల కాదు. సరే ఈయన ఎట్లాగూ తీసుకెళ్ళి దహనం చేస్తారు కదా, దహనం చేసేటప్పుడు కాలు వాడుకుంటే ఏమైంది, సగం ముక్క అయితే ఏమైంది, కాలు వచ్చి తీసేయండి అని అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే కాలు వచ్చి తీసేయండి అని ఆమె అన్నదో అప్పుడు లేచి ఆ కడుపుల నెత్తి తగ్గింది అన్నమాట. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆహా రైట్ బ్రతికాడు హాయిగా ఉందిలే చెప్పి అందరు సంతోషిస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను లేచి ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు, జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. ఇప్పుడు ఆ మహాత్ముడు అంటున్నాడు, నాయన నేను చెప్పిందంతా కూడా సత్యమైంది కదా, ఏమి సందేహం లేదు కదా అన్నాడు. నాకేమి సందేహం లేదు స్వామి, మీరు చెప్పిందంతా పరమ సత్యం, తన సుఖం కోసమే భార్య భర్తను ప్రేమిస్తూ ఉంది, తన సుఖం కోసమే భర్త కూడా భార్యను ప్రేమిస్తాడు. భార్య భర్తలే కాదు, ఈ లోకంలో ఎవరిని ఎవరు ప్రేమించినా వాళ్ళ సుఖం కోసము, వాళ్ళ సంతోషం కోసము, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం దానికోసమే ప్రేమిస్తారు. కానీ లేకపోతే మాత్రం
అవతల వాళ్ళ సుఖం కోసం ప్రేమించడం అనేటువంటిది మాత్రం జరగదు. కాబట్టి చేయవలసింది ఏమిటంటే మహాత్ముల ద్వారా వేదాంత శ్రవణం చేసి తరించాలి అని అతడు తెలుసుకొని ఆయనతో చెప్పాడు. కాబట్టి మనం కూడా మహాత్ముల వద్ద బ్రహ్మోపదేశాన్ని పొంది ఈ శాస్త్ర శ్రవణం చేసి మన యొక్క జీవితాన్ని కూడా తరింపజేసుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ విధంగా మనం రెండు విషయాల్ని ఈరోజున తెలుసుకున్నాం. రేపు మరొక రెండు విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.